Hello Andy, we have one special guest for Samohanam. Samohanam team is really blessed to have him here. Aina teaser chusi, aina comments mantosha share cheskundaniki ready unnaru. So don't want to waste much time. So let me introduce him to you people. He's none other than mana megastar Chiranjeevi garu. Basically it's a story about ఏంటంటే ఒక అబ్బా మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ ఒక సూపర్ స్టార్ ఒక అమ్మాయి. సో వాళ్ళ లైఫ్ ఆల్రెడీ అమ్మాయి ఫిల్మ్ స్టార్ ఓకే. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక ఐ మీన్ వాళ్ళ లైఫ్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది సో దాని మీద బేస్ చేసింది అనమాట స్టోరీ. అవన్నీ ఎందుకంటే ఎందుకంటే కాదు ఎందుకంటే గారు గోల్కొండ హై స్కూల్ ఐ మీన్ షూట్ చేసేటప్పుడు ఆ టైంలో ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ లో నుంచి ఒక ఇన్స్పిరేషన్ తో ఒక స్టోరీ రాశారనమాట ఇది. సో స్పెషల్లీ ఎందుకంటే తరఫున ప్రొఫెసర్ గారి తరఫున అందరూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఒక మంచి లక్కీ హ్యాండ్ అయింది. ప్రతి సినిమా హిట్ అవ్వాలి అనే ఒక మంచి ఫీలింగ్ తోటి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద బతికి వాడమని సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అయ్యి అది బాగుంటే 10 మందికి జీవితాన్ని ఇస్తుంది, 10 మందికి ఉపాధి కలిగిస్తుంది. సో అంత ప్రతి ఇండస్ట్రీ బాగుండాలి, బాగుండాలంటే సినిమాలు బాగుండాలి. నాకు ప్రతి సినిమా ఆడాలని నేను కోరుకుంటాను. సో అలాగే మీకు సమ్మోహనం అనే టైటిల్ చెప్పగానే ఏం గుర్తొస్తుంది సార్? సమ్మోహనం గానే సరెండర్ గాని ఇంకా ఒక రకంగా ఫ్లాట్ అయిపోతున్నాం, ఫ్లాట్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. అలాంటి టైటిల్ తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మీ సినిమాలు చాలా ఉన్నాయి సార్, రుద్రవీణ గానీ ఆరాధన గానీ నాభద్భవంతుడైన పచ్చ తెలుగు టైటిల్ పెట్టాలి. సో మళ్ళీ మధ్య మధ్య కొద్ది కొద్ది మిస్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ వస్తున్నాయి. బాగుంది సమ్మోహనం. సో మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా సమూహపడిన ఎవరికైనా చూసి ఇలా సమూహపడిన సిచ్యువేషన్స్ కానీ నేను అంటే సమూహం గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వేరియస్ గ్రేట్ పీపుల్ అనేది నేను అనుకుంటే కనుక సమూహం అంటే మనం మెస్మరైజ్ అవ్వటం, మెస్మరైజ్ అవ్వడానికి అంత ఇంప్రెస్ చేసినటువంటి వ్యక్తులు ఉండాలి మన స్ఫూర్తి. అలా తీసుకుంటే కనుక అండ్ గ్రేట్ మదర్ థెరీసా నాకు గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఆవిడ్ని చూస్తుంటే అలా సమ్మోహితుడు అయిపోతుంటా నేను, సమ్మోహితుడు ఇన్ ద సెన్స్ ఆవిడ ఆవిడ సరెండర్ అయిపోవటం, ఆవిడ ఆశయాల్లో కొంతైనా సరే మనం ఇన్స్పిరేషన్ తెలుసుకుని చేయగలిగితే కనుక అందరికి కావాల్సింది అని అనిపిస్తుంది. జనరల్గా ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ సార్, ప్లీజ్ ఏమనుకోదు. అంటే సురేఖ గారిని మీరు చూసి సమూహలైన సందర్భాలు ఏమున్నాయి, లేకపోతే ఎప్పుడు అనిపించింది మీకు సురేఖ గారు ఇస్ యువర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి మీకు షేర్ చేసుకోగలిగితే? అంటే అమ్మను సురేఖ గారు చాలా ఫ్రెండ్స్ అవును, కీప్ చెల్లి నాకు ఆల్మోస్ట్ ఏంటంటే నాకు సురేఖ గారు మీకన్నా బాగా తెలుసు లాగా చూసిన అమ్మ చెప్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ అనమాట. When was the first time you saw her? When was the first time you felt like, oh, she's my life partner? And laga anipinchina adi first look tota feeling vachindi. Nenu where do you meet naaku pelli choopulu antu idi arranged marriage naaku peddalu anukuni adala unnaru naaku vachindi. అండ్ అంత ముందు ఎప్పుడు నాకు పెళ్లి ప్రపోజల్స్ కానీ పెళ్లి చూపునట్టు నాకు ఎప్పుడు జరగలేదు. సో ఇదే ఫస్ట్, ఇదే అందుకని చూడగానే క్వైట్ ఇంప్రెసివ్ అనిపించింది, వెరీ ప్లెజెంట్ గా అనిపించింది. సో సపోర్టివ్ గా అనిపించింది. సో చెప్పాలంటే ఫస్ట్ లుక్ తోటే మై పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. అమిత్ చూసాను అది చాలా బాగుంది, మిగతా సినిమాలు చూడలేదు బట్ చూడాలనిపిస్తుంది. టీజర్ లో నాకు ఫస్ట్ అనగానే ఆ అమ్మాయి ఫ్రెష్నెస్ అనేది ముందు అట్రాక్ట్ అయ్యేది.
అతను తమైతే మీరు మాట్లాడుతున్న మాటల్లో సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఎవరైతే లబ్జుగా మాట్లాడతారు, చాలా రొమాంటిక్ గా మాట్లాడతారు. మీరు ఫ్యూచర్ లో ఆఫ్టర్ 40-50 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అని ఇవన్నీ చెప్తుంటే అది ఎంత రియాలిటీ అయినా సరే అది ఏడిపించే ధోరణిలో తమాషా అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత చుట్టూతో ఊడిపోతుంది, పళ్ళు బ్లూదవుతాయి, కాళ్ళు వంకర్లు పోతాయి, ఇట్లా ఏదో చెప్తుంటే తమాష అనిపించింది. అండ్ చూస్తుంటే ఇట్స్ స్ట్రాంగ్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ వచ్చింది. మెచ్యూర్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంది. సో ఆ టైప్ లో అండ్ రీసెంట్ గా రమస్థలం ఇచ్చాను సార్. రామ్ చరణ్ పేరు మార్చేసి ఇప్పుడు చిట్టిబాబు అని పెట్టాలనిపిస్తుంది. సో ఇంప్రెసివ్. అండ్ మీ సినిమాల్లో ఒకవేళ రంగస్థలం లాంటి సినిమా మీ సినిమాలో రిలేట్ చేయాలని ఏ సినిమాలు అంటే మీరు చేసే 150 ఫిలిమ్స్ లో రంగస్థలం దగ్గరలో ఉన్న సినిమా ఇది చెప్పండి. రంగస్థలానికి అతి దగ్గరగా ఏ సినిమా లేదు. రంగస్థలం ఎంటైర్లీ డిఫరెంట్ జానర్ సినిమా అనిపిస్తుంది. నేను ఊరికిచ్చిన మాట అనే సినిమా చేశాను బాలయ్య గారు, పూర్వం బాలయ్య గారు క్యారెక్టర్ ఆ సినిమా. కొంచెం ఊరికిచ్చిన మాట సిన్సియర్ క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్, అది కూడా విలేజ్ క్యారెక్టర్. కానీ ఇది వచ్చేసరికి ఈ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ డైనమిక్స్ ఉన్నాయి. మనిషి హుషారు, పక్క రస్టిక్ మాస్, అండ్ తనకున్న లోపాన్ని ఎంటర్టైన్మెంట్ గా ఎగ్జిబిట్ చేయటం, అదే లోపాన్ని ఎమోషనల్ గా అలాగే ఎమిట్ చేయటం, ఇవన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి అంత అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాకైతే రాలేదు. అందుకని వెరీ లక్కీ ఇచ్చారు నా విషయంలో. మీరు కృష్ణ గారు ఒక సినిమా చేశారు సార్ 1981 లో. సో నెక్స్ట్ మీరు మహేష్ తో ఎక్స్పెక్ట్ చేయొచ్చారు చేశారు 40 ఇయర్స్ లోపల. ఇంట్లో అందరూ మహేష్ చాలా బాగా లైక్ చేస్తాం. అండ్ మహేష్ సినిమా కూడా అన్ని వరుసగా చూస్తున్నట్టు చెప్పండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రిలీజ్ అయిన రోజునే నేను భరత్ నేను కూడా చూసేసాము. చేసి మహేష్ కు ఫోన్ చేసి చెప్పాను. మహేష్ క్వైట్ ఎగ్జైట్ అయ్యాను. చాలా బాగుంది సినిమా, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎస్పెషల్లీ ప్రెస్ సీన్ ఉంది, ప్రెస్ అడ్రస్సింగ్ సీన్ ఉంది, ప్రెస్ మీటు ఆ సీన్ లో ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ టైమింగ్ కానీ అది చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేనే ఇంట్లో చూసి క్లాప్స్ కొట్టేది అంత ఇదిగా ఉంది. చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ క్లాస్ అండ్ స్ట్రైట్ ఆనెస్ట్ సిన్సియర్ మూవీ. అది ప్రజలు కరెక్ట్ అయ్యారు. ఇంకా కమర్షియల్ గా దాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం కమర్షియల్ గా ఆ రకంగా దాన్ని పొల్యూట్ చేయలేదు సినిమా. ఇట్స్ ఎ ట్రూ ఫిల్మ్. సైలెంట్ తర్వాత సార్ ఇప్పటి నుంచో మాకు ఒక చిన్న కోరిక ఏంటంటే మంచి లవ్ స్టోరీ చేయాలి సార్ మీరు. అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలో శుభలేఖ కానీ రుద్రవీణ కానీ అంటే ఒక ఫాదర్ కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇప్పుడు ప్రిన్సిపల్ గా లవ్ స్టోరీ లాగా ఉంటుంది. సో అట్లాగే ఒక ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఇట్ బి రియలీ నైస్ అండ్ సైలెంట్ తర్వాత. అంటే ఐ నో ఫ్యాన్స్ అందరూ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ లవ్ స్టోరీ అనేది ఇప్పుడు కూర్చుని నేను ఎక్కడ వెయిట్ చేస్తూ అమ్మాయి చూసారా అది ఎంతవరకు యాక్సెప్టెన్స్ వస్తుంది? మా ట్రైలర్ చూడండి సార్, ఇట్స్ అబౌట్ చెమ్మ ముట్టలు పడిపోతాయి, కాళ్ళు వంగిపోతాయి, అన్ని పోతాయి, కాబట్టి దానికన్నా ఎక్కువ ఉంటుంది ఒక మనిషి. సో ఇట్స్ అబౌట్ లవ్ అనేది ఇట్స్ మోర్ దాన్ లవ్ అనేది లవ్ అనేది ఏజ్ లేదు కాబట్టి లేదు కదా ఆబ్వియస్లీ. అండ్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్ లో, అలాగే మన శివలింగ కృష్ణప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో సుధీర్ బాబు అలాగే ఆదిత్య రావు ఇద్దరు హీరో హీరోయిన్గా వస్తున్న సినిమా సమ్మోహనం. అండ్ డెఫినెట్ గా సమ్మోహనం అనేది ఎంత ఆకర్షణీయంగా ఆ టైటిల్ ఉందో అదే అంతే రేంజ్ లో ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఆకర్షించుకుంటుంది, వాళ్ళని సమ్మోహితులు చేస్తుంది అంటలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. చక్కటి లవ్ స్టోరీగా
మనం దీన్ని అనుకోవచ్చు. సో అదే రకంగా ఇలాంటి లవ్ స్టోరీస్ ఎప్పుడూ ప్రజలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆదరించి సుధీర్ బాబుకి ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అందివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అండ్ ఐ విష్ సుధీర్ బాబు ఆల్ ద బెస్ట్. అంటే మాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే మీరు చాలా సినిమాలు సపోర్ట్ చేసి ఉంటారు, అండ్ యుఎస్ వచ్చి యుఎస్ లో ఒక ఇంటర్వ్యూ ఈ మాటలు మాట్లాడుతుంది అని కాన్వర్సేషన్ చూసుకుంటుంది ఇది డాలస్ లో. అండ్ ఇక్కడ అనుకోకుండా కలిసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్సేగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసుతో కోరుకుంటాను. అండ్ సుధీర్ బాబు కెరీర్ లో ఇది ద బెస్ట్ సినిమా గెలుచుకోవాలని సమూహం యూనిట్ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా అర్థాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.